మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన ఎవరితో ఉంటే వారికి అధికారం అన్నట్టుగా తయారైపోయింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ మాటల యుద్ధం జరుగుతోంది. దానికి ప్రధాన కారణం జనసేన మాతో అంటే మాతో అంటూ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏంటి జనసేనకు ఒక్కసారిగా ఈ యొక్క రెండు పార్టీల మధ్య ఆ యొక్క ఈక్వేషన్ ఏంటి అన్నది నాతో మాట్లాడడానికి టెక్కలి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు నమస్తే. నమస్తే అండి, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. థ్యాంక్ యూ కిరణ్ గారు. బట్ జనసేన పవన్ కళ్యాణ్ ఒక శక్తిగా అవతారం ఎత్తపోయారు, ఎత్తారు. ప్రస్తుతం రెండు పార్టీలు మాకంటే మాకు కావాలి మీ పొత్తులు అంటున్నారు. ఏంటి అసలు మీ ఆలోచన ఏంటి, ఎలా ఉండబోతోంది సార్? పొత్తుల విషయం అయితే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు సార్. బట్ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా జనసేన అన్నది ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ సార్ వచ్చే ఏపీ ఎలక్షన్స్ లో. ఓవరాల్ గా జనసేన స్టాండ్ అంటే గతంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వేదికగా వైఎస్ఆర్సీపీ రహిత ఆంధ్రప్రదేశ్ అవ్వాలి, తయారవ్వాలి, అందులో భాగంగా మా యొక్క పొత్తులు ఉంటాయి అని చెప్పారు. సో అందులో భాగంగా ఎవరితో కలిసిపోతే వైఎస్ఆర్సీపీ రహిత ఆంధ్రప్రదేశ్ అవతారం చెందబోతుంది? సార్, యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, పొత్తు అనేది ఏదైనా సరే మరి పార్టీ అధినాయకుడి గారు నిర్ణయించాల్సింది. బట్ మేమైతే మా అధ్యక్షుడు గారు చెప్పిన ఒక మాటకైతే కట్టుబడి ఉన్నాం. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ గా వచ్చే ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి, దానికి మేమందరం పనిచేస్తున్నాం. దానికి తగ్గట్టుగానే పనిచేస్తాయిలో క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు దాదాపుగా మీ స్నేహ బంధం 3.5-4 సంవత్సరాలుగా కొనసాగుతుంది బీజేపీతో. కానీ బీజేపీతో మీరు కలిసి ఎక్కడ ఎప్పుడూ కూడా ప్రభుత్వం పైన ధ్వజమెత్తిన తీరు కానీ నిరసనలు కానీ లేవు. బట్ మీ స్నేహబంధం పొత్తు బంధం ఉందంటారా? ప్రస్తుతానికి అయితే బీజేపీతో మేము పొత్తులో ఉన్నాం సార్. మా అధినాయకుడు గారు కానీ అటు బీజేపీ పెద్దలు కానీ దాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. బీజేపీతో ఇప్పటికైతే మేము పొత్తులో ఉన్నాం సార్. బట్ క్షేత్రస్థాయిలో మిమ్మల్ని బీజేపీ చిన్న చూపు చూస్తోందని గతంలో చాలాసార్లు జనసేన నాయకులు తీవ్రంగా విమర్శించారు కదా? కొన్ని సందర్భాల్లో జరిగింది సార్. అటు విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మా అభ్యర్థి అక్కడ అది మెన్షన్ చేయడం జరిగింది. అలానే హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చి ఆ ఎలక్షన్స్ లో కూడా మేము నామినేషన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేయడంతో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న మా అభ్యర్థులను కూడా విత్డ్రా చేయించడం జరిగింది సార్. అది వాస్తవం. సో ఓవరాల్ గా మీరు విషయం చెప్పండి, టెక్కలిలో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ ఎలా ఉంది, ఎలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో మీ యొక్క ఉనికిని చాటుకుంటున్నారు? సార్, నేను లాస్ట్ టైం 2019 లో పోటీ చేసినప్పుడు నాకు 9 రోజుల ముందు టికెట్ రావడం, నేను జనాల దగ్గరికి వెళ్ళి నేను చాలా ఎక్కువ అంటే ఎక్కువ మందిని కలుసుకోలేకపోయాను, నేను ఓటు అడగలేకపోయాను. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు సార్. లాస్ట్ 1.5 ఇయర్ గా మేము చాలా యాక్టివ్ ఉన్నాం, మధ్యలో కొద్దిగా కోవిడ్ వచ్చింది కాబట్టి స్లో అయ్యాం తప్ప. ఇప్పుడు నేను కూడా నేను మీ జనసేన కంటి కిరణ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. నేటికి నేను 4,000 గడపలు అంటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి జనసేన సిద్ధాంతాలు ఏంటి, జనసేన సన్ముఖ వ్యూహం ఏంటి, మేము గెలిస్తే కనుక అటు మహిళలకు ఏం చేస్తాం, విద్యార్థులకు ఏం చేస్తాం, నిరుద్యోగులకు ఏం చేస్తాము, అలాగే వలస కార్మికుల నిర్మూలనకు ఏ విధంగా చేస్తాం అని చెప్తున్నాము. అలాగే టెక్కల్లో ఈ 3.5 సంవత్సరాల్లో మా దృష్టికి వచ్చే సమస్యల మీద మేము గెలిస్తే టెక్కల్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో నడిపిస్తాం అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మాకు చాలా అపూర్వమైన స్పందన అయితే వస్తున్నారు సార్. చాలా మంది చెప్తున్నారు సార్ వాళ్ళని వెళ్ళి చూసే కాబట్టి ఖచ్చితంగా ఏ బాబును కూడా చూడాలి అన్న పదం మహిళలు ముఖ్యంగా ముందుకొచ్చేలా మాకు ఆశీర్వదిస్తున్నారు సార్. మేము ఆ విలేజెస్ వెళ్ళేటప్పుడు నియోజకవర్గ సమస్యలపైన ముఖ్యంగా మీరు ఇటీవల కాలంలో సమస్యల్ని ఎత్తి చూపుతూ ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా సార్. ఏదైతే మా నియోజకవర్గంలో మొన్ననే మీరు చూసే ఉంటారు ఉద్దాన ముక్కు ద్వారం మా టెక్కలే అని అంటారు. అలాంటి ఉద్దాన ముక్కు ద్వారంలో మాకు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ 200 పడకలుతున్నదో అక్కడ డయాలసిస్ సేవలు నిలిపేస్తామని చెప్పి ఒక బోర్డు అనేది పెట్టడం జరిగింది సార్. అది తెలుసుకున్న తర్వాత మేము అక్కడికి వెళ్ళి ఆ సూపరింటెండెంట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత అది కాస్త బయటకు వచ్చి చాలా విస్తృతంగా జనాల మధ్యకు వెళ్ళడం, అది 28 మార్చి 23 వాళ్ళ నోటీస్ బోర్డు పెట్టారు, మార్చి 28 నుండి సేవలు ఆపేస్తామని జరిగి చెప్పారు. 28 నుండి సేవలు ఆపేస్తే కనుక ఎక్కడైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ప్రభుత్వం వాళ్ళ ఆగమేఘాల మీద ఆ ఏదైతే థర్డ్ పార్టీ ఉన్నదో వాళ్ళతో మాట్లాడి 8 నెలలు అప్పటి వరకు వాళ్ళకి ఆ బిల్లు అని చెల్లించలేదు.
మేము చెల్లిస్తామని చెప్పి వాళ్ళకి రాతపూర్వకంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ సేవలు మళ్ళీ కంటిన్యూ అయ్యాడు సార్. ఇదే కాదు, సంత బొమ్మల్లో ఒక 14 లక్షల సచివాలయం స్కామ్ అన్నది జరిగింది. అక్కడ కూడా మేము మా వాయిస్ బలంగా వినిపించడం వల్ల అట్లీస్ట్ ఆ అధికారి మీద చర్యలు తీసుకోవడానికి వాళ్ళు అన్నది ఒక కమిటీ అన్నది ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ కమిటీ అనేది ఏర్పాటు చేశారు సార్. సో ఓవరాల్ గా ఎన్నికలకు పెద్దగా సమయం లేదు, సంవత్సరం లోపే వచ్చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలాంటి ప్రధాన అంశాలతో టెక్కల్లో మీ నియోజకవర్గంలో జనసేన జెండా రెపరెపలాడాలి అంటే ఎలాంటి విషయాలు మీరు టచ్ చేయాలనుకుంటున్నారు స్థానికులకి? సార్ మాది టెక్కలి ఏరియా హాస్పిటల్ ఉన్నది చాలా దురదృష్టకరం, అది రెఫరల్ హాస్పిటల్ గా మారింది సార్. అలాగే మా టెక్కలకి మహిళా డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల కూడా లేదు. అలాగే పేరుకే రెవెన్యూ డ్యూసర్ అయినా సరే మా టెక్కల్లో ఒక అంటే మీకు తెలిసే ఉంటుంది డిఎస్పీ స్థాయి ఆఫీసర్ ఒక 3 నెలల క్రితం వాళ్ళు ఏర్పాటు చేశారు, కానీ ఆ డిఎస్పీ స్థాయి ఆఫీస్ ఎవరు కూడా టెక్కలో చార్జ్ తీసుకోవడానికి భయపడుతున్నారు సార్ వాళ్ళందరూ కూడా. ఎస్, ప్రస్తుతం టెక్కలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే పనితీరు పైన ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, ఎలాంటి అంశాలపైన మీరు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేయగలుగుతారు అక్కడ? సార్ మా ఎమ్మెల్యే గారు ఇందిరా పచ్చెన్నాయుడు గారు మొన్న ఇక్కడ ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలిచారు. మరి ఆయన తీసుకున్న బాధ్యతల వల్ల అయితేనేమో మరైనా ఏదే అయితేనేమో కానీ, బట్ మా టెక్ లోకల్లో కాక ఆయన అంత యాక్టివ్ గా అయితే పనిచేయటం లేదన్నది అయితే వాస్తవం సార్. అది సో ఇక్కడ అంతా కూడాను ప్రతిపక్ష వైసీపీ పార్టీ వాళ్ళ చేతుల్లోనే ఇక్కడ నడుస్తున్నది టెక్కలు మొత్తం. వాళ్ళ పేరుకి అభివృద్ధి మీ జనసైనికులను ఎలా తయారు చేస్తున్నారు మరి పార్టీకి? ఖచ్చితంగా సార్, ఒకప్పుడు నేను 9 రోజుల ముందు టికెట్ అవడం మాకు హ్యాండ్ పిక్ గా అక్కడ 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 ఉండేవాళ్ళు. సో లాస్ట్ 3.5 సంవత్సరాలుగా మేమేంటంటే ప్రతి జన సైనికుడికి దగ్గర అవడానికి ప్రయత్నించాం, ప్రతి విలేజెస్ లో జన సైనికులను ఐడెంటిఫై చేశాము. ఇప్పటికే మేము ఆల్రెడీ ఒక 216 బూత్లలో బూత్ కమిటీలు కూడా మేము వేసుకోవడం జరిగింది. మాకు మొత్తం 316 బూత్లు ఉన్నాయి. రానున్న రోజులు ఇప్పుడు అలాగే చాలా విలేజెస్ వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆ జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా చేస్తున్నాము. ఒక 4 డేస్ క్రితమే మా పార్టీ ఆల్రెడీ 2 మండలాలకు అధ్యక్షులు కూడా ప్రకటించింది. ఇంకో 1 వీక్ లో మిగతా 2 మండలాలకు కూడా అధ్యక్షులు ప్రకటిస్తుంది. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలనుకుంటున్న జనసేన పార్టీకి ఇలా నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఏదైతేనా గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో సైతం బలోపేతంగా జనసేన ముందుకెళ్తోంది, క్షేత్రస్థాయిలో కూడా వారి యొక్క క్యాడర్ని బలోపేతం చేసుకుంటూ వారికి దశాదిశని ఎప్పటికప్పుడు అధిష్టానం ఇచ్చుకుంటూ ముందుకెళ్తోంది. ఎక్కడైతే ఇన్ఛార్జ్లుగా ఉన్నారో వారు కూడా చాలా సమయస్ఫూర్తితో అక్కడ పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఎనీహో కిరణ్ గారు, మీరు మీ నియోజకవర్గంలో ఖచ్చితంగా మీ జెండా ఎగరవేసే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటుంది సుమన్ టీవీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.